తిరుపతిలోని సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడిపై అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు తరచూ సెలవులు పెడుతుండటాన్ని పై అధికారులకు ప్రధాన ఉపాధ్యాయుడు చేరవేశాడన్న అక్కసుతో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. అదే కాక శ్రీకాకుళంలో ఉన్న పిల్లవాడికి అటెండెన్స్ రిజిస్టర్లో రోజూ హాజరవుతున్నట్లు నమోదు చేస్తుందని దీనిపై ప్రశ్నించినందుకు ప్రధాన ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు పిల్లలు తల్లిదండ్రులు తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమ పిల్లలు చదువుకునే పాఠశాలలో ఆ ఉపాధ్యాయురాలు వద్దంటూ పాఠశాల కమిటీ సభ్యులు చెబుతున్నారు. భయభ్రాంతులకు గురైన ప్రధాన ఉపాధ్యాయుడు తనను ఎక్కడికైనా బదిలీ చేయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను టీచర్ కదా, నేను అంత దూరం పోలేను సార్. ఒక ఎంయూ స్థాయి వరకే మేము మాట్లాడగలం సార్. డిఓ స్థాయికి మేము అంత మాకు పరిచయం లేదు. మాకు రాజకీయం తెలుసు సార్. ఆమె ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా ఫోన్లు చేయిస్తుంది, నాకు బెదిరిస్తాను సార్. దయచేసి నాకు దీని మీద పోలీస్ స్టేషన్ ఏమైనా ఫిర్యాదు చేసినారా? చేశాం సార్. డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ వాళ్ళే డాక్టర్ చేశారు. వాళ్ళే పోయేసి తీసుకొచ్చి నాకు చెక్ చేయించి నాకు ఆరోగ్య విషయాలు కూడా అన్ని పరిశీలించి కంప్లీట్ కూడా తీసుకుంటాను. ఏం నేను మాకు తెలియాల ఏం ఆయన కొడతాను అంటే మీకేది మీకైతే మీరు పోండి అని. ఇది రెండోసారి సార్ పట్టుకోండి. కచ్చం సార్ అని కచ్చం సార్ సార్ చాలా మంచివాడు. ప్రతి ఒక్కరిని న్యాయం చేసి పెంచేస్తారు సార్. పాపం హెచ్ఎం సార్ని సట్టు పట్టుకొని లాక్కొని కొట్టుకొని మెమరీ కార్డు పెట్టుకొని పిల్లల కాడ పదివేలు ఇచ్చి కొట్టిస్తారని చెప్పాను సార్. నా బిడ్డ కాడ 5వ క్లాస్ ఉన్నాడు సార్, చదువుతున్నాడు. నా బిడ్డ కాడ చెప్తాడు వెంకటేశ్వర అయినా లోకేష్ వెంకటేశ్వర రండి. ఎవరు? లక్ష్మీ మేడం. ఏమని చెప్పింది? ఇంకా